హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో హాఫ్ లీటర్ పాలతో కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అండ్ ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉండేవే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు పాలను పోసుకోవాలి. ఈ పాలు హాఫ్ లీటర్ కన్నా కొంచెం తక్కువ ఉంటాయి, అంటే సుమారుగా ఒక 400 ml వరకు ఉండొచ్చు. ఒక 100 ml పాలు అనేవి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు పాలని ఇలా ప్యాన్లోకి పోసుకున్న తర్వాత ఈ ప్యాన్ను స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఈ పాలు ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు అనేవి మరిగేలోపు ఇలా ఒక గిన్నెను తీసుకోండి. తీసుకుని అందులోకి ఇందాక మిగిలిన 100 ml పాలు ఉంటాయి కదా, అంటే సుమారుగా ఇవి ఒక 1/2 కప్పు వరకు ఉండొచ్చు. సో ఈ 1/2 కప్పు పాలని గిన్నెలోకి పోసుకోండి. గిన్నెలోకి పోసుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకే కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. చిన్న స్పూన్తో కాదు, కొంచెం పెద్ద స్పూన్తో ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకుని ఇప్పుడు ఈ పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే పాలు అనేవి పచ్చిపాలనైనా తీసుకోవచ్చు, లేదు అని అనుకుంటే కాచి చల్లార్చిన పాలనైనా తీసుకోవచ్చు. కానీ వేడి పాలల్లో మాత్రం కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవద్దు. అలా కలపడం వల్ల పిండి, అంటే కస్టర్డ్ పౌడర్ అంతా ఉండలు కట్టేస్తుంది, అండ్ దాంతోపాటుగా మనకి ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా మారిపోతుంది. కస్టర్డ్ మిక్స్ని కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. పాలు అనేవి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాలు అనేవి ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని తీసుకుని అడుగు భాగం నుంచి, అంటే కస్టర్డ్ మిక్స్ అంతా కూడా అడుగున పేరుకుపోతుంది, అందువల్ల అడుగు భాగం నుంచి స్పూన్తో ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ మిక్స్ని ఈ విధంగా పాలల్లో కొద్ది కొద్దిగా పోసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ పోసుకోవాలి. లేదనంటే కస్టర్డ్ మిక్స్ అంతా కూడా ఒక చోట చేరికపోయి ఉండలు కట్టేస్తుంది. అందువల్ల కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఈ మిక్స్ అంతా కూడా ఇందులో చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. కస్టర్డ్ మిక్స్ని పాలల్లో వేసి కలుపుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టే కలుపుకోవాలి. లేదంటే ఈ కస్టర్డ్ మిక్స్ అంతా కూడా ఉండలు కట్టేస్తుంది. మీరు కలిపేసరికి అది మొత్తం కూడా ఉండలు ఉండలుగా తయారైపోతుంది. అందువల్ల లో ఫ్లేమ్లో ఇలా కస్టర్డ్ మిక్స్ అంతా కూడా వేసుకుని ఇదంతా కూడా చక్కగా పాలల్లో కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా పాలల్లోకి వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కబడిపోయి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా చిక్కబడుతూ ఉంటుంది. దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు, అంటే మనం తీసుకునే పచ్చిపాలు కాబట్టి ఆ పచ్చిపాలు అంతా కూడా కొద్దిగా ఉడికే వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో కాసేపటికి మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటుంది. చూసారు కదా, ఈ కస్టర్డ్ అంతా కూడా చక్కగా ఉడికి ఇదంతా కూడా చిక్కపడిపోయి ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు నుంచి 1 కప్పు వరకు పంచదారని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1/4 కప్పు పంచదార అనేది కరెక్ట్గానే ఉంది స్వీటు. మీరు ఇంకొంచెం స్వీట్ తినేవాళ్ళైతే 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా 1 కప్పు పంచదారని కానీ లేదంటే 1/4 కప్పు పంచదారని కానీ వేసుకుని ఈ పంచదార అంతా కూడా ఈ కస్టర్డ్ మిక్స్ చక్కగా కలిసేటట్లు కలుపుకోండి. పంచదార వేసుకున్న తర్వాత మరలా కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా పలచిపడుతుంది, ఎందుకంటే ఆ పంచదార అంతా కూడా కరిగిపోయి మరలా వాటర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ అంతా చిక్కపడేంత వరకు కూడా ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, కానీ అడుగు మాడకుండా చూసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకునేటట్టయితే గరిటెతో కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. లేదు అని అనుకుంటే లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉడికి ఉడికించుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది చల్లారాక ఇంకా గట్టిపడుతుంది అనమాట. సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ చల్లారబెట్టుకోండి. ఇక్కడ నేను మీకు కస్టర్డ్ అంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇది చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా గట్టిగా అయిపోతుంది అనమాట. ఇందాక ఫ్లో కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అలా ఇలా థిక్గా అయిపోతుంది. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. తీసుకుని అందులోకి ఈ చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని అంతా కూడా వేసేసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ అంతా కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టుకుని లో స్పీడ్లో మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. 1 నిమిషం కన్నా ఎక్కువ అస్సలు గ్రైండ్ చేసుకోవద్దు, అది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మనకి బబుల్స్ అనేవి వస్తాయన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు గరిటెతో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్స్ని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ వేసుకోండి. మీరు దేంట్లోకైనా వేసుకోవచ్చు, కానీ మూత అనేది గట్టిగా ఉండే దాంట్లోకి పోసుకోండి. అప్పుడు మనకి ఫ్రీజ్ అంటే పైన ఐస్ అనేది కట్టకుండా ఉంటుంది. అందుకోసం ఇక్కడ నేనైతే ప్లాస్టిక్ డబ్బాలు వేస్తున్నాను, తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఇలా మీ దగ్గర ప్లాస్టిక్ డబ్బా ఉంటే దాంట్లోనే వేసుకోండి. సో ఈ విధంగా ఐస్ క్రీమ్ మిక్స్ని అంతా కూడా ఇలా డబ్బాలోకి వేసుకున్న తర్వాత దీని మీద గట్టిగా ఉండే మూతను పెట్టేసుకుని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టుకోండి. హై కూలింగ్లో పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు 2 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. సో చూసారు కదా, మనకి కొద్దిసేపటికి ఈ విధంగా ఐస్ క్రీమ్ అంతా కూడా ఇలా గట్టిపడి ఉంటుంది అండ్ జల్లీలాగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి స్పూన్తో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. ఇక్కడ నేనైతే ఇందాక ఐస్ క్రీమ్ని గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులోకి ఐస్ క్రీమ్ మిక్స్ని అంతా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పాల మేగడు ఉంటుంది కదా, పాల మేగడిని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర పాల మేగడు లేకపోతే దాని ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్నైనా కూడా వాడుకోవచ్చు. పాల మేగడు అయితే అందరిళ్ళల్లో అవైలబుల్గా ఉంటుంది కదా, అందుకని దీన్ని చెప్తున్నాను. సో ఇక పాలు కాసిన తర్వాత మనకి మేగడు అనేది ఫామ్ అవుతుంది కదా, దాన్ని కొద్దిసేపు ఆ పాలని ఫ్రిడ్జ్లో పెట్టారంటే మనకి పైన థిక్గా పాల మేగడు అనేది వస్తుంది, అంటే ఎక్కువ మేగడు వస్తుంది. సో ఆ మేగడిని స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే ఒక 2-3 రోజులది ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు వస్తుంది. సో దాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకే వేశాను. సో ఈ విధంగా పాల మేగడిని వేసుకున్న తర్వాత ఇందాక పాల్చిచ్చుకున్నట్లే ఆపుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోండి. మేగడు వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రం 30 సెకండ్ల నుంచి 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మధ్య మధ్యలో ఆపుతూ స్పూన్తో కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా కానీ గ్రైండ్ చేశారంటే అందులో నుంచి వెన్నపూస అనేది బయటకు వచ్చేస్తుంది, అందువల్ల మధ్య మధ్యలో ఆపుతూ స్పూన్తో కలుపుతూ గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక ఐస్ క్రీమ్ మిక్స్ వేసుకున్న డబ్బాని తీసుకుని అందులోకి ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని అంతా కూడా ఈ విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ప్లెయిన్గా వేస్తున్నాను, ఏమీ వేయలేదు. సో ఇలా ఐస్ క్రీమ్ మిక్స్ అంతా కూడా వేసుకున్న తర్వాత దీని మీద ఇక్కడ నేను బటర్ పేపర్తో కవర్ చేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే దీని ప్లేస్లో ప్లాస్టిక్ కవర్ మీద ఇలా ఐస్ క్రీమ్కి టచ్ చేయటట్లు పెట్టండి. అప్పుడు మీకు ఐస్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. ఇలా ఐస్ క్రీమ్కి టచ్ చేయటట్లు లోపలికి పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసేసుకుని దీన్ని డీప్ ఫ్రీజ్లో 8 నుంచి 9 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ అంతా కూడా డీప్ ఫ్రీజ్లో పెట్టేశాను. ఇక్కడ నేను మీకు ఓవర్ నైట్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. మీకు టైం కానీ ఉంటే నైట్ అంతా అలా పెట్టేసుకోండి. మార్నింగ్ కల్లా మీకు ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా వచ్చిందంటే ఐస్ క్రీము చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. మీకు ఆ పైన బబుల్స్ చూస్తేనే మీకు తెలిసిపోతుండాలి ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. సో చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే స్కూప్తో కూడా స్కూప్ చేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు అయితే నార్మల్గా డిమోల్డ్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా ప్లేట్ని తీసుకోండి. తీసుకుని ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 5 నిమిషాల పాటు పక్కన పెట్టేశానులేండి. పెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను తీసుకునేది అందుకే ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆ అంచుల్ని ఈ విధంగా లాగండి. లాగారంటే మనకి ఐస్ క్రీమ్ అనేది డివైడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇలా బాక్స్ అనేది రివర్స్లో ప్లేట్ మీద పెట్టేశారంటే ఈజీగా ఐస్ క్రీమ్ అనేది డబ్బా నుండి ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు చూస్తున్నట్టుగానే ఐస్ క్రీమ్ కూడా చాలా చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం షార్ప్గా ఉండే నైఫ్ని తీసుకోండి. తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోండి. బాగుంటుంది టేస్ట్, మీరు నచ్చితే చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా చాలా ఈజీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్. మార్నింగ్ చేశారంటే ఈవినింగ్ కల్లా కూడా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో కానీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.